అయితే ఇక్కడ ఏంటవుతుందంటే ఆయన సొంత లగ్నానికి, అంటే ఆయన ఉన్నది మేషలగ్నం మనం అనుకుంటే, మేషలగ్నానికి రాజ్య స్థానం అనేది మకర లగ్నం, అంటే రాజ్యం. కేసీఆర్ గారు అంటే రాజ్యాన్ని ఏలాలి, అంటే రాష్ట్రాన్ని ఏలాలి, రాష్ట్రాలు ఏలాలనే ఒక అంశంతో ఆయన ఒక అద్భుతమైన సమయం చూసుకుని ఒక రివల్యూషన్ లాగమాట ఆ యొక్క ప్రోగ్రామ్ అంతా ఆయన ఆర్గనైజ్ చేశారు. ఆ లగ్నానికి అష్టమాధిపతి అష్టమ స్థానం పొందడం కూడా విపరీత రాజయోగం. ఇక్కడ ఏమైంది, రవి ఎక్కడ కూర్చున్నాడంటే సింహరాశిలో ఉన్నాడు ఆ టైంలో, లగ్నంలో కుజుడు ఉన్నాడు. లగ్నంలో కుజుడు ఉన్నాడు, ఆ లగ్నం ఎలా ఉందంటే ఆయన సొంత లగ్నానికి రాజ్యస్థానం అయింది. రవి కూడా పంచమలో ఉన్నాడు, అష్టైశ్వర్య భోగభోగాలు ఇచ్చే స్థలంలో రవి కూర్చున్నాడు, అష్టమలో ఉన్నాడు. పెట్టిన లగ్నానికి అష్టమ స్థానం ఉన్నాడు, పెట్టిన లగ్నానికి అష్టమ స్థానం ఉండడం కూడా ఒక యోగమే. అష్టమం అంటే ఆయుష్ పెంచుతాడు రవి, అక్కడ ఆయుష్ తీసుకోడు, ఆయుష్ పెంచుతాడు, ఎందుకంటే యోగంలో ఉన్నాడు కాబట్టి. దేని ఆయుష్ పెంచుతాడు, రాజ్యం యొక్క ఆయుష్ పెంచుతాడు. అక్కడ పెట్టిన ముహూర్తంలో ఎలా ఉందంటే ఆ రాజ్యం, రాజ్యం అంటే ఏంటి, తన పార్టీ యొక్క ఆయుష్ పెంచాలి, తన యొక్క మళ్ళీ ప్రపోజల్స్ ఏదైతే పెట్టుకున్నాడో ఆ ప్రపోజల్ ప్రకారం మళ్ళీ సీఎం అవ్వడానికి చేసే ప్రయత్నంలో ఆయుష్ పెరగాలి. ఐఎమ్ క్లియర్ ఇన్ దిస్? సో ఆ ప్రయత్నంలో ఎవరు పెట్టారు గారు ముహూర్తం, ఈ ముహూర్తం ఎవరు, నేనైతే పెట్టలేదు అనుకోండి ముహూర్తం, కానీ ముహూర్తం ఎవరు పెట్టారో ఆ ముహూర్తానికి అంత బలం ఉంది. ఒక వ్యక్తి యోగంలోకి వెళ్తున్నప్పుడు అంటే ఆ లగ్నానికి ఒక బలం ఉంటుంది. మన ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు మంచి రోజు చూస్తాం, మంచి లగ్నం చూసుకుని ప్రవేశిస్తాం, పెళ్లి చేసినప్పుడు ఇలా చేస్తాం. అదేవిధంగా ఏంటంటే ఈ లగ్నంలో ఎప్పుడైతే ఆరంభించారో ఆ లగ్న బలం వల్ల ఏంటంటే రాజ్యాన్ని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నంలో ఆ రవి కుజుడు ఇద్దరు పూర్తిగా సహకరిస్తామని చెప్తాం. రవి మెయిన్గా ఏంటంటే బలం ఉండాలి, ఏ స్టేటస్ ఇచ్చేవాడు ఒక స్థితిని ఇచ్చేవాడు రవి అయితే, కుజుడు యొక్క కుజబలం ఉండాలి, రవి యొక్క స్టేటస్ ఉండాలి, గురు బలం కూడా ఉండాలి. ఈ లగ్నానికి రాజ్యంలో గురుడు ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు, సో నిలబెడతాడని చెప్తాడు. నేను కంప్లీట్ చేసిన మాట్లాడదాం. ఓకే, ముహూర్తంకి లగ్నంలో కుజుడు ఉండడం, రాజ్యంలో గురుడు ఉండడం, అదేవిధంగా అష్టంలో రవి ఉండడం, ఈ మూడు మంచి అంశాన్ని మనం చూపిస్తున్నామండి. ఈ మూడు చాలు ఆయన జీవితంలో నిన్న పెట్టిన పార్టీ యొక్క మీటింగ్ ఏదో సక్సెస్ అని చెప్పడానికి మాట, అంటే అది ఫర్దర్ స్టెప్స్ బ్రహ్మాండం చేసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఈ లగ్నంలో ఆరంభించి ముందుకెళ్తున్న వ్యవహారంలోని ఎంతవరకు ఇప్పుడు డిజాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రజాదరణ ఉంటుందా ఉండదా అన్నదానికి ఈ లగ్నం బలమిస్తుంది. ఇది ఇలాగుంటే మీరు జాతకం గురించి అడిగారు, ఆయన జాతకం గురించి, ఆయన జాతకం మేషలగ్నము, ద్వితీయంలో గురుడు ఉన్నాడు, తృతీయంలో కేతు, చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు, అదేవిధంగా సప్తంలో శని, అష్టంలో కుజుడు, అదేవిధంగా రాజ్యం భాగ్యంలో రాహు ఉన్నాడు, అదేవిధంగా లాభస్థానంలో శుక్రుడు రవి బుధుడు ఉన్నాడు. అయితే ఈ లగ్నానికి సహకరించే గ్రహాలు ఏమిటని చూసుకుంటే ఒక కుజుడు సహకరిస్తున్నాడు అద్భుతంగాను, చంద్రుడు సహకరిస్తున్నాడు, గురుడు సహకరిస్తున్నాడు, అదేవిధంగా రాహు కూడా సహకరిస్తున్నాడు, గోచారం కూడా ఆయన మంచి సపోర్ట్గానే ఉంది. సో ఇటువంటి ఈ అసలు సహజంగా ఆయన జాతకమే మేషలగ్నం అంటే కుజుడు యొక్క బలం ఉన్న లగ్నమే, అది అష్టంలో కుజుడు ఉండడం, మళ్ళీ ఇక్కడ అష్టమాధిపతి అష్టమ స్థానం పొందడం అక్కడ కూడా యోగంగా చూపిస్తాం మనకు, శాస్త్రంలో చెప్పిన విషయమే. సో ఆయన పుట్టుకలోనే ఒక బలం ఉంది. ఎటువంటి బలం అంటే మొండివైన బలం. ఎటువంటి మొండి బలం మనం చూస్తున్నాం, 11 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎలాగా కష్టపడ్డారు అందరూ తెలిసి, వన్ మ్యాన్ షో లాగే, వన్ మ్యాన్ ఆర్మీలాగా వెళ్ళి ఉన్నారు. దానికి కారణం అష్టంలో ఉన్న కుజుడు యొక్క బలమని చెప్తామన్నమాట. సో ఈయన జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయన జాతక రీత్యా చూస్తే దశల ప్రకారం ముందుగా ఎందుకు ముందస్తు ఎన్నికలు ఎందుకు అని పెట్టారు అని దానికి జాతక బలం ఎంతవరకు ఉందంటే ట్రాన్సిట్ ఇప్పుడున్న సమయంలో బాగుందని చెప్తాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.